ఉపాయ అనేటువంటిది మోక్ష మంత్రం అండి. విద్య పరమావధి కేవలం అన్నం తినటమే కాదు, వాడెవడో కోటి విద్యలు కూటి కొరకే అని ప్రాస కోసం ఏడ్చాడు. విద్య పరమావధి అన్నం తినటమే కాదు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభిని ధవు చేరేడి గురుడు గురుడు అన్నాడు ప్రహ్లాదు. విద్య పరమావధి భగవంతుడిని తెలుసుకోవటమే. ఓం నమశివాయ ఆ మంత్రంతో విద్యాభ్యాసం చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నా విద్యాభ్యాసం. మూడేళ్లకే వాడిని ఎత్తిన ఒక 10 కిలోలకు తగ్గకుండా పుస్తకాలు, ఎందుకంటే వాడికి తల వంచుకొని బ్రతికేటువంటి ట్రైనింగ్ అప్పటి నుంచే మొదలు. ఇంకా వాడు జన్మలో ఎక్కడా ఎప్పుడు ఎవరి దగ్గర తలెత్తుకునే యోగం లేదు. అంతే, ఖేల్ ఖతం దుకాన్ బంద్. పైగా వాడి ఎడ్యుకేషన్ స్టార్ట్ విత్ సిఏటి క్యాట్. ఆ దిక్కుమాలిన పిల్లి ఎదురొస్తేనే పనులై చావవు. ఇక ఆ పిల్లితో వీడు చదువు మొదలు. పిల్లితో చదువు మొదలు పెడుతున్నాడు కాబట్టే తల్లిదండ్రులకి చస్తే అన్నం పెట్టకూడదు అని జ్ఞానం వాడికి వస్తున్నది. వీళ్ళ కోసం ఏజ్డ్ హోములు, ఓల్డ్ ఏజ్డ్ హోములు, వృద్ధాశ్రమాలు. ఎందుకని? శ్రీరాముని దయచేతనన్న పద్యం ఎప్పుడన్నా వాడికి చెప్పామా? రాముడంటే ఎవరో చెప్పామా? దశరథుడి గురించి చెప్పామా? ఒక ధ్రువుడి గురించి చెప్పామా? ఒక ప్రహ్లాదుడి గురించి చెప్పామా? వాడికి ఎంతసేపు జాక్ అండ్ జిల్ వెంట్ ఆఫ్ ది హిల్ అన్నాం కాబట్టి హిల్కి తీసుకెళ్ళాడు పెళ్ళున కొత్తపు దశాడు నీ చాప్టర్ క్లోజ్. పిల్లలు వివేకవంతులైన తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది పెద్దలారా, వివేక భ్రష్టులైన తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. ఆవు చేలో మేస్తే దూడ ఎప్పుడూ గట్టున మేయదు. భారతీయ విద్య భగవంతుణ్ణి చూపిస్తుంది. మిగతా విద్యలు చెప్పించొద్దు అని నేను ప్రార్థించట్లా. ఆముష్మికమైనటువంటి విద్యా సౌగంధాన్ని కూడా వాడికి అంటించండి. మరొక రామకృష్ణ పరమహంస అవుతాడు, మరొక వివేకానందుడు అవుతాడు. ఈ భారతీయ జగజ్యోతికి కొంతకాలం వాడు కాపు నిలుస్తాడు. మోక్ష మంత్రంతో విద్యాభ్యాసం చేశాడు. రోజు బడికి వెళ్ళొస్తున్నాడు. ఒకరోజు బడైపోయింది, తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇతడి అదృష్టం ఆరంభమైంది. అదృష్టం ఎప్పుడో కానీ తలుపు కొట్టదు, దురదృష్టం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది. ఏమిటి అంటే, ఆ ప్రక్కనే ఒక శివాలయంలో రామనామం వినపడ్డది పశువాడైన బాలగోపన్నకు. ఇనుము అయస్కాంతాన్ని ముట్టినట్లుగా ఆ వైపుకు పరిగెత్తాడు. చేపగాలానికి తగులుకున్నట్లుగా వాడి పసి మనస్సు రామనామం వైపు లాగేసిందండి. గుళ్ళోకి వెళ్ళాడు. చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళలేక ధ్వజస్తంభం దగ్గర పుస్తకాల పలకాబలపని సంచి పెట్టి అలా ఆనుకొని నిలబడ్డాడంతే. వాడి జన్మార్చిత సుకర్మ విశేషమేమో, సమాధి కలిగిందండి. రామనామం చెవిలో పడేటప్పటికల్లా సమాధి కలిగింది. శాస్త్రులు గారు సుందరకాండ ప్రవచనం చేస్తున్నారు. శాస్త్రులు గారు చెప్తున్న సుందరకాండ యావత్తూ పశివారి హృదయ ఫలకంలో దృగ్గోచరమవుతున్నది. అది విశేషం. సీతమ్మతో మాట్లాడటం, లంకా దహనం చెయ్యటం, సూచితి సీతను రామప్రభు అని చెప్పటం వరకు మొత్తం హృదయ ఫలక దర్శనం చేశాడు పశివాడైన బాలగోపన్న. పురాణం అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ పిల్లవాడు వెక్కి 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 ఏడుస్తుంటే ఆ పురాణం పెట్టించిన పెద్ద మనిషి అన్నట్టు, ఏమిరా నువ్వు గోపన్న గారి అబ్బాయి కదా? అవునండి. ఎందుకు ఏడుస్తున్నావురా? పలకపోయిందా? పుస్తకం పారేసుకున్నావా? పంతులు గారు కొట్టారా? అదేం కాదండి. మరి 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 ఇది ఏడుపు కాదండి. ఓరి భడవా, మీ భాషలో దీన్ని ఏమంటారా అని అడిగాడండి ఆ పురాణం పెట్టించిన పెద్ద మనిషి. చూడండి, 5 ఏళ్ల పసివాడు, ఇది ఏడుపు కాదన్నా. రామనామం విన్నప్పుడల్లా నా కన్ను తడవుతుందన్నా అన్నాడండి. పెట్టించిన పెద్ద మనిషి సిగ్గుపడ్డాడు. ఒరే నాయన, అదృష్టవంతుడివిరా నువ్వు, 5 ఏళ్ళు నిండలేదు, రామనామం వింటే నీ కన్ను తడవుతుందా? 80 ఏళ్ల దాకా వచ్చినాయిరా ఈ కట్టెకు, ఎక్కడా ఇప్పటి వరకు తడి కనపట్టలేదు. ఎంత అదృష్టవంతుడివిరా, రోజూ పురాణానికి రా నాయన అంటే నేనే అదృష్టవంతుడినైతే, నేనే మంచి పూజ చేసుంటే, నేనే గొప్ప
గొప్ప పుణ్యం చేసుంటే ఏమవుతావురా అని అడిగాడు ఆయన. ఇక్కడ మాత్రం పుట్టనండి అన్నాడండి. హారిపిడుగా, ఇక్కడ పుట్టకపోతే ఎక్కడ పుడతావురా అంటే చూడండి ఎంత మంచి మాట చెప్పాడో పసివాడు. స్వామి, జనయించనైతి రామునితో అయోధ్యలో జనయించనైతి రామునితో అయోధ్యలో భరతాదులను కంటబడయనైతి పలుకనైతి నిభానుకుల దీపకునితో సీతా మహాదేవిని చూడనైతి నేనా దేవి చరణములంటనైతి హనుమదాదుల రూపునరయనైతి చల్లరే ఈ దిక్కుమాలిన పల్లెలోన పారవైచ నేనను రామభద్రుడటంచు వగచుతుండు రాణంబు ముగిసి ఇంటి కరగుచుండిన గోపన్నాను దినవు. స్వామి, అయోధ్యలో పుడితే శ్రీరామ దివ్య సుందర సందర్శనం చేసేవాణ్ణి కదా రోజు. పోనీ ఈ కళ్ళకు రాముణ్ణి చూచేంత అదృష్టం లేదనుకోండి, సీతమ్మనైనా చూచేవాణ్ణి. పోనీ సీతారాములు ఇద్దరూ నాకు కనపడలేదనుకోండి, భరతుడో లక్ష్మణుడో శత్రుఘ్నుడో అలా వచ్చినప్పుడు వారు దర్శనం చేసేవాణ్ణి. పోనీ వాళ్ళు కూడా కనపడలేదనుకోండి, మా స్వామి ఒకడున్నారు, ఎవరు, దాసాన దాసుడు, మా హనుమద్దాసుడు. హనుమంతుడితో స్నేహం చేసేవాణ్ణి, నన్ను తీసుకువెళ్ళి ఆ ప్రభువుకి అప్పగించేవాడు. రాముణ్ణి చూడలేకపోతేనే, రాముడికి దాస్యం చేయలేకపోతేనే నాదొక జన్మాని దుఃఖపడుతున్నాడండి ఆ పసివాడు. లోకంలో ఎప్పుడైనా ఎన్నడైనా ఎక్కడైనా ఎవరైనా రాముడికి దాసుడు కావాల్సిందే. రాముడికి దాసుడు కానివాడు కాముడికి దాసుడు అవుతాడు, కాముడికి దాసుడైన వాడు యముడికి దాసుడు అవుతాడు. అందుకనే చింతిస్తున్నాడే యముడు అని చెప్పాడు చాగయ్య గారు. సంతతము శ్రీకాంత చింతనము లేని వారి గూర్చి యముడు చింతిస్తున్నాడే, వీళ్ళు ఎప్పుడు వస్తారా మా లోకానికని కౌంట్ డౌన్ ప్రారంభమైందిట. రామ దర్శనం లేదే అని బాధపడుతున్నానండి అన్నాడు. ఒరే, నువ్వు రోజు రానాయనా, అలాగే ప్రభు, సాయంత్రం వరకు బళ్ళో, రాత్రి వరకు గుళ్ళో, ఇది పిల్లవాడి దినచర్య. ఇలా ఒకరోజు బడి గుడి రెండూ అయిపోయినాయి. పిల్లవాడి ఇంటికి వెళ్ళిపోతుంటే ఒక కబీర్ మతానికి చెందినటువంటి ఒక సన్యాసి ఈ పిల్లవాడికి ఎదురుపడ్డాడు. రామదాసు గారు 16వ శతాబ్దం, కబీరు 6వ శతాబ్దం. ఆ మతాన్ని అనుసరించిన వారందరినీ కబీర్ అనే పిలుస్తారు. ఆ అనుయాయి పాదాల మీద పడ్డాడు రామదాసు. గోపన్న, నా కాళ్ళ మీద పడ్డావేరా అన్నాడు. నాకేదో మంచి మార్గం చెప్పండి అన్నాడు. నీకు మంచి మార్గం నేం కాదు నాన్న, మీ ఇంటి పురోహితుల చేత చెప్పిస్తాను అని వారి ఇంటి పురోహితులైనటువంటి రఘునాథ భట్టాచార్య స్వామి వారి వద్దకి పిల్లవాడిని తీసుకొచ్చి ఒక మంత్రోపదేశం చేయించాడు కబీర్ గారు. ఏమిటి ఆ మంత్రము? శ్రీరామ రామ రమేతి కేనోపాయేన లఘన విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితేర్నిత్యం శ్రోతుమిచ్చామిహం ప్రభో. నా పెళ్లిగాక ముందు నుంచి మీ చేతిలో ఆ మాల చూస్తున్నాను, ఏమిటా మాలగోలా అని అడిగిందిట అమ్మవారు. నీకెందుకే పారు అన్నట్టు అయ్యగారు. చెప్పండి సారు అందావిడ. చెప్పక తప్పదా డియరు అన్నాడు ఆయన. కుదరదు అయ్యవారు అందావిడ. అప్పుడు వచ్చింది ఆ మంత్రం, శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. సహస్రనామ తత్తుల్యం రామనామ వరణనే
ఊరికే రామారామ అనొద్దన్నారు పెద్దలు, శ్రీరామానమన్నారు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడవైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధేని చెప్పారు ఆయన. శ్రీ అంటే సీతమ్మవారు. సీతమ్మవారు వద్దు, రాముడే కావాలి అనుకున్నావా, శూర్పణఖయ్యే ప్రమాదం ఉంది. రాముడొద్దు సీత కావాలనుకుంటావా, రావణాసురుడయ్యే ఇబ్బంది ఉంది. సీతారాములు ఇద్దరూ కావాలనుకుంటావా, ఆంజనేయ స్వామయ్యే అదృష్టం ఉంది. అందుకనే సీత లేని రాముణ్ణి పూజించకూడదు లోకంలో, సీతతో కూడి ఉన్న రాముణ్ణి పూజించాలి. మా జానకి చెట్టబట్టగ మహారాజు అయితివి. అన్నిటికీ కడసారి జన్మమిది సత్యంబిక పుట్టుట సున్నారకము కోరిన దొరికెను జన్ముడనైతిని. జపం చేస్తున్నాడు రామదాసు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ముదివగ్గులై ఉన్నారు, వరండాలో కూర్చొని ఉన్నారు. పంగనామాలు ధరించి పోతపోసిన శ్రీవైష్ణవ ప్రతిమల వలె దర్శనమిస్తున్నారు రామదాసు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా. కామాంబా లింగన్నలు పక్క పక్కన వరండాలో ఉన్నారు కూర్చొని. ఉన్నట్టుండి కామాంబకు తలనొప్పి ప్రారంభమైందండి. భగవంతుడి దగ్గర నుంచి మనకి 4 టెలిగ్రాములు, 1 ఫ్యాక్స్ వస్తుందిట. ఫస్ట్ టెలిగ్రామ్ ఏమిటి, ఈ జుట్టు తెల్లబడుతుంది. ఏమిటి తెల్లబట్టంలో ఉన్న అంతరార్థం అంటే, ఒరే నాయన తెల్లబడ్డది రా జుట్టు, అక్కడి నుంచి ఎప్పుడైనా పిలుపు వచ్చే అవకాశం ఉన్నది, ఇక కనీసం బ్రాడ్ గేజ్లోకి వచ్చే ప్రయత్నం చేయి, జుట్టు తెల్లబడ్డది అంటే జ్ఞానోదయమైంది అని చెప్పారు పెద్దలు. ఇప్పుడు అప్పుడే తెల్లబట్టమా, మేము అందుకు ఒప్పుకుంటామా అని దానికి నానా వేషాలు వేసి ఆ దిక్కుమాల గోద్రేజ్ కలర్ హెయిర్ డై 5 రూపాయలు పెడితే వస్తుంది. ఈ శరీరం ముడతల్ని ఎవరు తీర్చుతారండి? సీర్యతీతి శరీర, ఇది పుడుతూనే ఒక లక్షణాన్ని వెంటబెట్టుకు పుట్టిందిట. ఏమిటా లక్షణం అంటే ఎండిపోయే లక్షణం. ఎండిపోయే లక్షణాన్ని వెంటబెట్టుకు పుట్టింది ఈ శరీరం. దీన్ని ఎవరికిస్తాం? ఇక రెండవది, కళ్ళకి జోడొస్తుంది అంటే ఏమిటి దీని అర్థం? నాయన రెసిస్టెన్స్ కోల్పోతున్నావు, జాగ్రత్త, బీ అలర్ట్ అండ్ బీ కేర్. కళ్ళు బాగా ఉన్నప్పుడు అన్నీ చూచావురా, ఏది చూడాలో అది తప్ప అన్నీ చూచావు. ఇప్పుడు 2 కళ్ళు ఎక్కువైనాయి, ఈ 4 కళ్ళతో 3 లోకాలు పరిపాలించేవాడిని చూచే ప్రయత్నం చేయి. ఇక 3వది కొంచెం వినికిడి. అప్పుడు అలేమిట్రా నాయన, పుస్తకం మూసే సమయం అయిపోయింది, అప్పుడు అలంటే కుదరదు. ఇక 4వ టెలిగ్రామ్, చేతికో కర్రో, ఓ 10th క్లాస్ తప్పిన మనవడో మనవరాలో డిపెండెంట్ అనమాట, వాడిని వెంట పెట్టుకొని బయలుదేరుతాం. ఇంకా 5వ ఫ్యాక్స్ ఏమిటి, హీ ఆర్ షీ ఈజ్ నో మోర్. అది ఫ్యాక్స్. జుట్టు తెల్లబడటంతో కొంచెం యోగ మార్గంలో ప్రయాణం చేయాలనుకున్నటువంటి మహానుభావులు లైన్ మార్చుకుంటారని చెప్పారు. రాతకు విధికర్త, చేతకు తాకర్త అని చెప్పింది శాస్త్రం. అయ్యా, కామాంబకు తలనొప్పి ప్రారంభమైంది, పక్కనే ఉన్నాడు భర్త. ఆ భర్త 2 చేతులు గట్టిగా పట్టుకుంది. ఏమండి ఏదో తలనొప్పిగా ఉంది, హే రామచంద్ర ప్రభో అంటూ కేకబెట్టేసి భర్త ఒళ్ళో తలవాల్చి ప్రాణం వదిలేసిందా ఇల్లాలి. మే కాముడు, ఓ కాముడు, ఇంకెక్కడి కాముడు, కాముడిలో ఉన్న రాముడు పక్కకి తప్పుకున్నాడు. గూటిలో చిల్లకేదిరా
అన్న గూడు చిన్న బోయరా. చల్లగా తగిలింది కామాంబ శరీరం. రామా అంటూ కేకపెట్టి ఆయన కూడా ప్రాణం వదిలేశాడండి. అది అదృష్టం. ఎక్కడ పుట్టారో తెలియదు, ఒక చోట కలిశారు, కడ వరకు నడిచారు, వెళ్ళిపోయేటప్పుడు కూడా అనుకోని ఇద్దరూ ఏకకాలంలో వెళ్ళిపోయినారు. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం. ఊళ్ళో వాళ్ళు చూచారు, రామదాసు ఇలా రా అని కేకపెట్టారు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏముంది, అప్పటికే తల్లిదండ్రుల పార్థివ శరీరాల్లో ఉన్న జీవాత్మ అనంతలోక ప్రయాణం చేసి పరమాత్మ యందు ఐక్యానుభూతిని పొందింది. దుఃఖపడుతుంటే మంత్రసారి వచ్చింది, నాయన మీ ఆవిడ ప్రసవించింది, మగపిల్లాడు పుట్టాడు. రామదాసుకు ఏడవాలో నవ్వాలో తెలియలా. ఏదైనా రాముడు లేలే అనుకున్నాడు. రెండు పదులు పూర్తయినాయి. పిల్లవాడికి రఘురాముడు అని నామకరణం చేశారు. తాళం చేతులు రామదాసు గారికి వచ్చినాయి. కొంతమంది చేతికి తాళం చెవులు వస్తే ఆస్తి వృద్ధి అవుతుంది, కొంతమందికి వస్తే అప్పటికున్నది కూడా నాస్తి అవుతుంది. ఈయన మా బ్యాచ్ వాడు కాబట్టి సంతర్పణములు శ్రీరామ మహోత్సవములెన్నో గోపన్న సంతర్పణములు శ్రీరామ అంతులేనటుల నేర్చే అప్పటికీ అతని ఆస్తి బండి సంతర్పణము. నిత్య సంతర్పణలతో ఉన్న 10 ఎకరాలు అవజేశాడు. ఎడ్లైపోయినాయి, ఇల్లు అయిపోయింది. ఇక చివరికి పశువుల పాకాలోకి చేరింది రామదాసు కుటుంబం. పిల్లవాడు 4 ఏళ్ళవాడైనాడు. 10 మందికి పంచభక్ష పరమాన్నాలు పెట్టిన రామదాసు కుటుంబం 1 వారం రోజులు గంజి చూడటం గగనకుసుమ సదృశ్యమైపోయింది. 5 రోజులు ఓర్చుకున్నాడు ఆ పసిప్రాణం. 6వ రోజు వాడు తట్టుకోలేకపోయినాడు. కమలమ్మ కాళ్లకు లుంగలు చుట్టుకుంటూ, అమ్మా 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 ఆకలే 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 అని ఏడుస్తున్నాడండి. భరించలేకపోయింది ఆ తల్లి. పిల్లవాడిని సంకలో వేసుకుని భర్త దగ్గరకు వచ్చేది. పశువుల పాకలో, అందులో నిట్రాడు పశువుల పాకలో పంచాయతనం పెట్టుకొని జపం చేస్తున్నాడు రామదాసు గారు. ఇదిగో ఏమండి మిమ్మల్నే, ఏం కమలా ఎప్పుడు వచ్చావు? పిల్లవాడు ఆకలికి ఏడుస్తున్నాడండి, దానికి నా దాకా రావాలా? ఏమన్నా ఉంటే పెట్టచ్చు కదా. ఇంట్లో ఏమన్నా ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చానా? తండ్రులములు నిండుకున్నాయండి. ఆయన ఎంత మంచి మాట చెప్పాడో చూడండి. ఏం చేస్తాం కమలా, పెట్టని రోజు వచ్చింది కాబట్టి పుట్టలేదు అన్నాడు ఆ మహాత్ముడు. ఏమండి వేదాంతం, చెప్పటానికి బాగుంటుంది, వినటానికి బాగుంటుంది. పిల్లవాడు ఆకలో అని ఏడుస్తుంటే మనం ఇంతకు జన్మలో పెట్టింది అయిపోయింది, ఇక మనకి ఇప్పుడు లేదంటారా? వీడి ఆకలి తీరే మార్గం చెప్పండి అంటే రామదాసు గారు నవ్వి, కమలా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు, ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చాతనయుండగా, ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చాతనయుండగా, తక్కువేమి మనకు రాము మనవక్షముండగా, మృత్యు సోమకుని ముందేన మత్స్యమూర్తి మనవక్షముండగా. భూమి స్వర్గమును పొందుగొలచిన పామనుండు మనవాడైయుండగా, భూమి స్వర్గమును
మనకు రాముడొక్కడు. ఇంత వేదాంతం చెప్పాడు ఆయన. ఆవిడ చాలా లౌక్యంగా చెప్పింది, మిమ్మల్ని తప్పంటం లేదు, మీ రాముణ్ణి తప్పంటం లేదు, మీలో ఉన్న మీ రాముడు మీ చేత నన్ను ఈ మాట వినమని ఆదేశిస్తే నాలో ఉన్న మీ రాముడు నా చేత మిమ్మల్ని మాట వినమన్నాడు, వింటారా అంది ఆవిడ. అందుకనే మగవాడికి అనుకూలమైన భార్య దొరికితే ఆవిడ్ని ధర్మపత్ని అన్నారు. వాడు ఏదో సమస్యలతో తగలబడిపోతుంటే వాడి మీద ఇంకా రెండు కట్టెలు వెలిగించి పెట్టింది కర్మపత్ని అవుతుంది, కానీ ధర్మపత్ని కాదు. రామదాసు గారు ఆశ్చర్యపడ్డారు, చెప్పు కమలా, తప్పకుండా వింటాను. అల్లరెడు గొలుకుండ పురి నెలెడు అక్కన మదన గార్లు మేన మామలు గలరు ఆనవాబు గడ మంత్రులు వారటకే గయది ఫలముల భూపగులే తండ్రి పెత్తండ్రి అని చెప్పలేదండి ఆవిడ. మీ మేనమామలు గోల్కొండ నవాబు దగ్గర ప్రధానమంత్రులుగా ఉన్నారు కదా, మేనమామ చుట్టరికం పుట్టు చుట్టరికం పెట్టు చుట్టరికం కాదు. వారి దగ్గరికి వెళ్ళి మన కడుపు కోసం అడగవద్దు అని చెప్పింది ఆ ఇల్లాలు. స్థితప్రజ్ఞుడైన రామదాసు సతి కాబట్టి మన ఇంట్లో ఇద్దరు రాముళ్ళు ఉన్నారండి, ఒకడు మనల్ని గన్న రాముడు, ఒకడు మనం గన్న రాముడు, వీళ్ళిద్దరూ తినాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవతార్చన లేకుండా భోంచేస్తే దాన్ని పిశాచి తిండి అన్నారు శాస్త్రంలో. తల్లిదండ్రుల ఆస్తులు పంచుకుంటున్నటువంటి పిల్లలు వారి ఆస్తిత్వాన్ని ఆస్తికత్వాన్ని కూడా కొంగుపట్టాలే. దేవతార్చన లేకుండా మన ఇంట్లో ఉన్న రాముడు పస్తు పడుకుంటే మనకి క్షేమమా? మనం తినవద్దు, ఆ రామ నివేదన చేసిన అంత పదార్థం ఉంటుందే అది ఆ పసి ప్రాణానికి పెడదాం. మనం జీవన సంధ్యలో ఉన్నాం, వాడు ఉషస్సులో ఉన్నాడు. దేవ నివేదన తిని వాడు బ్రతికితే రేపెవరైనా పెద్దలు మన ఇంటికి వస్తే వాళ్ళకి నమస్కరించడానికి మనవాడంటూ ఒకడున్నాడు. అందుకోసం మీరు ఏదైనా యాచన చెయ్యండి, రామద్రవ్యం కోసం మీరు వెళ్ళండి అని చెప్పింది. నిజంగా నివేదన కోసం వెళ్ళమందండి. నివేదన అంటే వాడు తింటాడని కాదు, వాడికి పెట్టగలిగినంత ఐశ్వర్యం మన దగ్గర లేదు, మన చేత తినగలిగినటువంటి స్థితిలో వారు లేరు. నివేదన అంటే ఎరుక పరచటము అన్నారు పెద్దలు. ఇదంతా నువ్విచ్చిందేరా దొరా, నీవిచ్చింది నీకలా చూపించి మళ్ళా మేమే తింటున్నాము. నివేదన కృతజ్ఞతకి లక్షణమండి. వాడి అనుగ్రహంతో మనకింత అన్నం పుట్టింది. ఎవడి కరుణా కిరణ ప్రసారంతో మన కడుపు నిండుతున్నదో ఆ ఇచ్చిన పదార్థం వాడికి చూపించి మనం తింటాం, అదే నివేదన. అందుకోసం వెళ్ళండి, తప్పకుండా వెళతా కమల. అట్టే సమయం కూడా లేదు, ఏమన్నా గంజి ఉంటే పోస్తావా అని అడిగాడు. లేదు అని చెప్పటం ఆ తల్లి యొక్క అలవాట్లో లేదు కాబట్టి పక్క ఇంటికి వెళ్ళి తవ్వెడు తవిదలు తీసుకొచ్చి గంజి కాచి పోసింది. గంజి అయినా అమృతమైనా ఏకంగా భావించేటువంటి రామదాసు అసలు నా రుచికి కొలత ఎంతండి? రెండు అంగుళాలు. అదేమిటయ్యా నువ్వేమన్నా కొలిచావా అంటే నాలుక ఉన్నది రెండు అంగుళాల పొడుగే. ఏ రుచైనా ఆ నాలుక మీద ఉన్నంత వరకేనండి, నాలుక దాటినా అంతా నరకము చేరును. అక్కడ రకరకాల గదులు లేవు, సండే స్పెషలు, మండే స్పెషలు, ఫెస్టివల్ స్పెషలు, ఆల్ ఇన్ వన్ ఒక డస్ట్ బిన్. ఆ రెండంగుళాల నాలుక కోసం నానా విధాలైనటువంటి పాపాలు ఆచరించి నరులు నశించిపోతున్నారు అని చెప్పారు శంకర్ల వారి కౌపీన పంచకంలో చెప్తూ. రుచికి రెండంగుళాలే చెప్పారు పెద్దలు. రామదాసు అన్నింటినీ స్థిరంగా భావించేవాడు కాబట్టి ఆ గంజి తాగి భగవన్నామాన్ని అండగా తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఏమంటున్నారో విందామా. చాలా.
రామ రామ శ్రీ రామ రామయ నిరయమున పాడేదన్నటికో రామ రామ శ్రీ రామ రామయ నిరయమున పాడేదన్నటికో పతిత పావనుని పావన నామము పానము చేసేదన్నటికో పతిత కరవు దీర కోదండ వాణిని కోరి భజించేదెన్నటికో శ్రీ రఘురాముని చిరతర భక్తితో సేవలు చేసేదెన్నటికో భగవద్ భక్తుల పాద ధూళిన శిరమున దాచేదెన్నటికో గగురు పాటుతో కంటి ధారతో నృత్యము జై బోలో రాజా రామచంద్ర మహారాజుకి. వెళ్ళిపోయినాడు, నవాబు దగ్గరికి వెళ్ళారు, తీసుకువెళ్ళారు అక్కన్న మాదన్నలు. ఉద్యోగాలు ఇచ్చేది మీరైతే నా దగ్గరికి తెచ్చారు ఎందుకు అని అడిగట నవాబు గారు. మేము ఆల్రెడీ జీవో అంతా టైప్ చేసామండి, మా సంతకాలన్నీ అయిపోయినాయి, మీరు సంతకం పెట్టి మొహరాదాలేగాతో ఏ లేకే జాయగా మహా జాయిన్ హో జాయగా అన్నారు. ఎక్కడండి, పాల్వంచకి తహసీల్దార్గా వేశారు రామదాసు గారిని. రామదాసు గారు మొదట ఉద్యోగం చేసింది పాల్వంచ. అసలు వారి ఉద్యోగం మొత్తం 3 నెలలే, 100 డేస్ ఫంక్షన్ లాగా. వెళ్ళిపోతున్నారట ఉత్తర్వు తీసుకొని. నవాబు గారు అడిగారట, రామదాసు ఉద్యోగం పొంది జీతం అడగకుండా వెళ్తున్నావేమని అడిగాటండి. ఆయన ఎంత గొప్పవాడో, అబ్దుల్ ఉల్ హసన్ తానీషా ఆయన పేరు. తానీషా అంటే ఉర్దూలో మంచి రాజు అని అర్థం. ఆయన అవటానికి తురక ప్రభువైనా పరిపాలిస్తున్నది హైందవ దేశం కాబట్టి హిందువుల యొక్క మనోధర్మ ఆచార విచారాదులు బాగా తెలిసినవాడు ఆ మహానుభావుడు. దోవ చూపించిన వాడు దారికి ఇవ్వడా అని అడిగాటండి రామదాసు గారు. ఆయన చెప్పాడు, ఈ బడ్జెట్ చూడండి, మా దీక్షిత్ దాస్ గారే చెప్పారు. రామదాసు నీదు కుటుంబ పోషణకు, నీదు కుటుంబ పోషణకు, నీ రఘుముఖ్యుని సేవకు నెలకు కనీసము 200 ఖర్చగు. నీవు మీ రాముడు ఆప్కా బడా వాలా, ఆప్కే ఘర్ మే ఛోటా వాలా, ఔర్ ఆప్కా బీబీ బకూబీ కానే కే లియే 200 కైసా హై ఆప్కో, బహుత్ మెహంగా హై బాబూజీ. అచ్చా అలా ఎలా సరిపోతుందయ్యా, మేమైతే తురుష్కులం కాబట్టి మాకు సంవత్సరంలో 2 బక్రీదు, రంజాను, మొహరం, ఏ ఇంతకుమించి మాకు పండగలు ఏముండవు. మీకు బోలెడు పండగలు ఉంటాయి కదా, ఆ పండగల్లో మరి రాముడికి ఇంత నివేదన పెట్టవా? చూడండి, ఫెస్టివల్ అడ్వాన్స్ అనౌన్స్ చేశాడండి ఆ మహానుభావుడు. పండగలకై పబ్బమునకై మరొక్క ఏ